हाय पिल्ललु, ई रोज मनं 8th क्लास 4th लेसन कौन गुरिंच नेर्चुकुन्नां। सोचो बोलो। इक्कड ई पिक्चर लो एमेम कनिपिस्तुंदि मीकु? ఒక అబ్బాయి ఒక అమ్మాయి। అబ్బాయి ఏదో ఆలోచిస్తున్నాడు। తన ఆలోచనలో ఒక ఇంద్రధనస్సు, చెట్లు, పక్షులు, కొండలు, సెలయేర్లు ఉన్నాయి। ఈ అమ్మాయి ఆలోచనలో మేఘాలు, సూర్యుడు, చెట్లు, కొండలు, పక్షులు, సెలయేర్లు కూడా ఉన్నాయి। चित्र में क्या क्या दिखाई दे रहा है? चित्र में एक लड़का लड़की सोचते हुए दिखाई दे रहे हैं। लड़के की सोच में पहाड़, पेड़, पक्षी, इंद्रधनुष, झरना आदि हैं। लड़की के सोच में पहाड़, पेड़, सूर्य, झरना, पक्षी आदि हैं। वे क्या कर रहे हैं? वे सोच रहे हैं। वे क्या सोच रहे होंगे? वे क्या सोच रहे होंगे? लड़का शायद पहाड़, पेड़, पक्षी और इंद्रधनुष के बारे में सोच रहा होगा। लड़की पक्षी, पेड़, झरने, बादल, पहाड़ और सूरज आदि प्राकृतिक सौंदर्य के बारे में विचार कर रही होगी। अगर न होता चांद रात में हमको दिशा दिखाता कौन? अगर न होता सूरज दिन को सोने सा चमकाता कौन? अगर न होती निर्मल नदिया जग की प्यास बुझाता कौन? अगर न होते पर्वत मीठे झरने भला बहाता कौन? अगर न होते पेड़ भला फिर हरियाली फैलाता कौन? अगर न होते फूल बताओ खिल खिल कर मुस्काता कौन? अगर न होते बादल नभ में इंद्रधनुष रच पाता कौन? अगर न होते हम तो बोलो ये सब प्रश्न उठाता कौन? मी अंदर की ना चिन्ना रिक्वेस्ट एंटी अंटे మాది ఒక కొత్త ఛానల్ ఓపెన్ చేసాం। ఇందులో పిల్లలకి సంబంధించిన చిన్న చిన్న పెయింటింగ్స్ అన్ని ఇందులో ఉంటాయి। ఒకసారి యూట్యూబ్ లోకి వెళ్లి ఈజీ డ్రాయింగ్ బుక్ అని టైప్ చేయండి। టైప్ చేస్తే చాలా పెయింటింగ్స్ వస్తాయి। అందులో ఇక్కడ చూసారా ఏనుగు బొమ్మ ఉంది కదా, ఇది ఒకసారి ఓపెన్ చేస్తే ఇక్కడ మన లోగో ఉంటుంది। ఇది ఇక్కడ చూసారా ఈ లోగో, హౌస్, చెట్టు, చూడండి దగ్గరగా పెడుతున్నాను, ఇక్కడ హౌస్, చెట్టు, ఇది కొత్త ఛానల్ మాది, ఇది సబ్స్క్రైబ్ బటన్। ఈ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారా, మీకు నచ్చిన చాలా చాలా ఈజీ పెయింటింగ్స్ ఇందులో ఉంటాయి। నాకు ఈ చిన్న ఫేవర్ చేసి పెడతారు కదా। ఈజీ డ్రాయింగ్ బుక్ అని టైప్ చేసి ఈ లోగో ఉన్న ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ। సరే ఇప్పుడు
लहसुन लो कुछ अदा ఈ లెసన్లో ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరూ ఆలోచించుకుంటున్నారు. ఏమని ఆలోచించుకుంటున్నారు? వాళ్ళ మనసులో ఏమేమి ప్రశ్నలు ఉన్నాయి అని కవి ఈ కవిత రూపంలో చెప్పడం జరిగింది. చూడండి ఏమంటున్నారు. అగర్ నా హోతా చాంద్ రాత్ మే హమ్కో దిశా దిఖాతా కౌన్, అగర్ నా హోతా సూరజ్ దిన్ కో సోనే సా చమకాతా కౌన్. అగర్ అగర్ అంటే ఒకవేళ, చాంద్ అంటే చంద్రుడు, రాత్ అంటే రాత్రి, దిశ అంటే దిక్కు, సూరజ్ అంటే సూర్యుడు, దిన్ అంటే రోజు, సోనా అంటే బంగారం. ఒకవేళ రాత్రి చంద్రుడు లేకపోతే, లేదా ఒకవేళ చంద్రుడు రాకపోతే మాకు దిక్కు చూపించేది ఎవరు? చీకట్లో ఒకవేళ మేము ఎక్కడికన్నా వెళ్ళాలి అని అనుకుంటే మాకు దారి చూపించే వాళ్ళెవరు? ఒకవేళ సూర్యుడు లేకపోతే పగలును బంగారంలాగా మెరిపింపజేసేదెవరు? చంద్రుడు లేకపోతే రాత్ర మాకు దారి చూపించేదెవరు? సూర్యుడు లేకపోతే పగలంతా బంగారంలాగా మెరిసిపోయే వెలుగు ఎలా వస్తుంది మాకు అని అనుకుంటున్నారు. అగర్ నా హోతి నిర్మల నదియా జగ్ కీ ప్యాస్ బుజాతా కౌన్, ఒకవేళ నిర్మలమైన నదులు లేకపోతే ప్రపంచంలో ఉన్న వాళ్ళ అందరి దాహాన్ని తీర్చేది ఎవరు? ఆ నదుల నుంచి వచ్చే నీళ్ళనే కదా మనం తాగుతున్నాం. ఒకవేళ ఆ నిర్మలమైన నదులు లేకపోతే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి దాహం ఎలా తీరుతుంది? అగర్ నా హోతే పర్వత మీఠే జర్నే బల బహాతా కౌన్, ఒకవేళ పర్వతాలు లేకపోతే తీయని సెలయలను ప్రవహింపజేసేదెవరు? అగర్ నా హోతే పేడు బల ఫిర్ హరియాలి ఫైలాతా కౌన్, ఒకవేళ చెట్లు లేకపోతే పచ్చదనాన్ని వ్యాపింపజేసేదెవరు? ఒకవేళ మనం ఉండే భూమి మీద చెట్లు లేనట్టయితే మనకి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం తినే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అలాగే పచ్చదనం ఎక్కడి నుంచి వస్తుంది? అగర్ నా హోతే ఫూల్ బతావో ఖిల్ ఖిల్ కర్ ముస్కాతా కౌన్, ఆడపిల్లలకి పువ్వులు అంటే ఎంత ఇష్టం, పువ్వులు చూడగానే చాలా సంతోషంగా నవ్వుతాం మనం. అలా ఒకవేళ పువ్వులు లేకపోతే మనల్ని నవ్వించేదెవరు? అగర్ నా హోతే బాధలు నమ్మే ఇంద్రధనుష్ రచపాత కౌన్, మనకి ఇంద్రధనుషు ఎప్పుడు వస్తుంది చెప్పండి? వర్షం వచ్చినప్పుడు, అలాగే ఎండ కూడా ఉండేటప్పుడు ఇంద్రధనుసు వస్తుంది. మరి వాన రావాలంటే మేఘాలు కూడా ఉండాలి కదా. ఒకవేళ ఆకాశంలో మేఘాలు లేకపోతే ఇంద్రధనుసు ఎలా వస్తుంది? అగర్ నా హోతే హమ్తో బోలో, ఒకవేళ మేము లేకపోతే ఏ సబ్ ప్రశ్న ఉఠాతా కౌన్, మరి ఈ క్వశ్చన్స్ అన్నీ అడిగేది ఎవరు? మేమే లేకపోతే ఈ క్వశ్చన్స్ అన్నీ ఎవరు అడుగుతారు? ఈ కవిత రాసిన కవి పేరు బాల్ స్వరూప్ రాహి. బ
బాల్ స్వరూప్ రాహి గారు ఈ కవిత రాశారు. ఈ కవిత మాధ్యమంగా చేసుకుని ఆయన ప్రకృతి యొక్క గొప్పతనాన్ని, ప్రకృతి యొక్క అందాన్ని చెప్పడానికి ప్రయత్నించారు. ప్రకృతి లేకపోతే మనం లేవని ఉద్దేశం అన్నమాట. అర్థమైందా పిల్లలు లెసన్? మీనింగ్స్ ఒకసారి చూద్దామా. వీడియో ఎక్కువ టైం అయిపోతుందని నేను మీనింగ్స్ ఫాస్ట్గా చెప్దామని రాసేసాను, ఒకసారి చూద్దాం. అగర్ యది ఒకవేళ, చాంద్ చంద్రమా చంద్రుడు, రాత్ నిషి రాత్రి, దిశ ఓర్ దిక్కు, సూరజ్ రవి సూర్యుడు, దిన్ రోజ్ రోజు, నిర్మల్ స్వచ్ఛ శుద్ధమైన. నది సరోవర్ నది, జగ్ దునియా ప్రపంచం, ప్యాస్ తృష దాహం, పర్వత్ పహాడ్ పర్వతాలు, మీఠా మధుర్ తీయని, జర్నా నిర్జర్ సెలయర్, పేడ్ తరు చెట్లు, హరియాలి హరే భరే పేడ్ పౌధోం కా సమూహ, ఫైల్నా విస్తార్ కర్నా వ్యాపించుట. లెసన్ అర్థమైంది కదా పిల్లలు? ఒకవేళ ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఇంకా ఈ లెసన్కి సంబంధించి సునోబోలో ఉంది, పడో ఉంది, లిఖో శబ్ద భండార్ ఉంది. సృజనాత్మక అభివ్యక్తి, భాషా కీ బాత్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను, సరేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.